హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ మైక్రోబయాలజీ ఎస్పెషల్గా ఎంబీటీసీఈ పన్కి సంబంధించినటువంటి మైక్రోబయల్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెక్నాలజీ టెక్నిక్స్ సో ఫ్రెండ్స్ ఇది మనకు ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిలబస్ కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది దాంట్లో మనకు సెవెంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అనేది గ్యారంటీగా వచ్చే ఛాయిస్ ఉంటుంది ఖచ్చితంగా ఇది ఆల్రెడీ చాలా టైమ్స్ ప్రూవ్ అయింది కాబట్టి మ్యాక్సిమమ్ టైమ్స్ ప్రూవ్ అయింది ఎప్పుడు కూడా మనకు నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ ఎక్కడ కూడా మిస్ అయ్యే అయ్యే ఛాయిస్ ఎప్పుడు మనకు రాలేదు గాడ్ గ్రేస్ కాబట్టి ఇది కూడా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా దీన్ని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకా చూడండి నెక్స్ట్ చూస్తే ఇక్కడ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఇది నా యొక్క మొబైల్ నెంబర్ దీనికి మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు ఈ టెలిగ్రామ్ లోపల మనం హెచ్ఎస్ఆర్ బైన్ఫా ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ న్యూ అప్డేట్స్ ఏదైనా మెటీరియల్స్ ఉంటే అవైలబుల్గా వాటిని నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ ఉంటే దయచేసి పంపించండి ఆ మెటీరియల్ డెఫినెట్గా మీ యొక్క జూనియర్స్ కానీ హెల్ప్ అవుతాయి లేదు అంటే ఇప్పుడు మీ కాంటెంపరీస్ అంటే మీతో పాటు వేరే యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకన్నా ఉపయోగపడతాయి ఎందుకంటే మనం యాక్చువల్గా వీ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్ యాక్చువల్గా ఎవరైతే మెటీరియల్ కొనలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎవరైతే క్లాసెస్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇంటెన్షన్తో మన ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది దానికి మీ సపోర్ట్ చాలా చేస్తున్నారు అదేవిధంగా ఏదైనా నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలని ఆలోచ ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇంకా చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనకు మొత్తం ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ఈ యొక్క సిలబస్ సంబంధించి ఫైవ్ యూనిట్స్లో మనకు లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి నేను ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకు లాంగ్ ఆన్సర్స్ సంబంధించినవి వీటిలో నుంచే మనకు షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అవుతాయి అన్ని కవర్ అవుతాయని చెప్పలేను మన లక్ బాగుంటే అన్నీ అవుతాయి సమ్ టైమ్స్ ఏంటి అంటే మనకు ఎట్లీస్ట్ ఫైవ్ రాయాల్సిన ప్లేస్ లోపల ఒక టూ టు త్రీ అయినా కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ లాంగ్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా రిమైనింగ్ సిలబస్ కూడా చదువుకొని వెళ్ళండి ఓకే ఇక దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ స్టాండర్డ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ మైక్రోబెల్ క్వాలిటీ కంట్రోల్ ఓకే రైట్ అబౌట్ స్టాండర్డ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ మైక్రోబెల్ క్వాలిటీ కంట్రోల్ అనే దాని గురించి ర్యామ్ అనేసి అడుగుతున్నాడు సెకండ్ నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ దు రైట్ అబౌట్ పర్సనల్ ట్రైనింగ్ ఆన్ హైజీన్ అండ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ అంటున్నాడు సో ఇది చదువుకొని వెళ్ళాలి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ స్టెర్లైజేషన్ డిస్ఇన్ఫెక్షన్ అండ్ డీ కంటామినేషన్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ అనేసి అంటున్నాడు ఫర్ ది క్వాలిటీ కంట్రోల్ సో ఈ మూడు ఏ విధంగా క్వాలిటీ కంట్రోల్లో హెల్ప్ చేస్తున్నాయని దాని గురించి చదువుకొని పోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైట్ ఏ నోట్ ఆన్ ట్రెడిషనల్ మైక్రోబయ మైక్రోబయాలజికల్ క్వాలిటీ కంట్రోలింగ్ మెథడ్స్ బై కన్సర్ కవరింగ్ సీరియల్ డైల్యూషన్ టీవీసీ అండ్ ఏపీసీ అన్నాడు ఈ త్రీ మెథడ్స్ని యూజ్ చేసేసి ఏ విధంగా క్వాలిటీ కంట్రోల్ చే అండ్ చేస్తామనే దాని గురించి రాయాలి యాక్చువల్లీ ఈ మెథడ్స్ అనే ట్రెడిషనల్ మెథడ్స్ అడ్వాన్స్ మెథడ్స్ అయితే కావు అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కానీ చూస్తే వాట్ ఆర్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ అన్నాడు ఏ విధంగా ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్లో ఏ విధంగా మనం ఫాలో అయితే ఒక ల్యాబ్లో మైక్రోబయోజీ ల్యాబ్లో ఎస్పెషల్గా ఏ విధంగా హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయబడతాయి అండ్ ఆల్ ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేయండి సరిపోతుంది ఇంకా కమింగ్ టు ది యూనిట్ టూ దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్ కనుక చూస్తే వాటర్ స్పెషలైజ్డ్ మీడియా ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్యాథోచెన్స్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ యాక్చువల్గా క్యూఏ అండ్ క్యూసీ అని ఇచ్చి ఉంటాడు ఆ క్యూఏ క్యూసీ ఆల్రెడీ మైక్రోబయాలజిస్టులు కాబట్టి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది దీని గురించి రాయండి అని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ చూడండి రైటబుల్ ప్రిన్సిపల్ వర్కింగ్ కండిషన్స్ యూజెస్ అండ్ ప్రికాషన్స్ ఆఫ్ ల్యాబ్నార్ ఏర్ఫ్లో అంటున్నాడు ల్యాబ్నార్ ఏర్ఫ్లో యొక్క యూజ్ ఏంటి దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి కల్చర్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు అని దాని గురించి ప్రాసెస్ సరిపోతుంది నెక్స్ట్ ఉండే బ్రైట్ నోట్ అంది ఆటోక్లేవ్ అన్నాడు డెఫినెట్గా ఆటోక్లేవ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ ఆటోక్లేవ్ గురించి అన్నాడు అండ్ దాంతోపాటు కాలనీ కౌంటరు అండ్ దాంతోపాటు హాట్ ఎయిర్ ఓవెన్ వీటి గురించి రాయమని చెప్తా ఉన్నాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆటోక్లేవ్ కాలనీ కౌంటర్ హాట్ ఎయిర్ ఓవెన్లో ఏదో ఒకటి మనకు షార్ట్ క్వశ్చన్స్లో అయితే వస్తుంది సమ్ టైమ్స్ దీనిలో ఏవైనా రెండు కలిపేసేసి లాంగ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాయిస్ అనేది ఉంది ఇక లాస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ డీటెయిల్స్ అబౌట్ యూజెస్ ఆఫ్ మీడియా యాక్చువల్గా డిఫరెంట్ కైల్ కైండ్స్ ఆఫ్ మీడియాస్ని యూస్ చేస్తాం ఆ మీడియాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది రాయాలి నెక్స్ట్ కానీ చూడండి రైట్ అబౌట్ సెలెక్టివ్ అండ్ ఇండికేటర్ మీడియా యూజ్డ్ ఇన్ ఫార్మసిటికల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నాడు ఈ రెండు ఇండస్ట్రీస్లో యాక్చువల్గా ఇండికేటర్ మీడియా అండ్ సెలెక్టివ్ మీడియా ఏ విధంగా యూజ్ చేస్తారు దాని గురించి రాస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఈ త్రీలో కనుక చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ డీటెయిల్స్ అబౌట్ కౌంటింగ్ మెథడ్స్ బై కవరింగ్ పోర్ ప్లేట్ అండ్ స్ప్రెడ్ ప్లేట్ అన్నది చాలా సింపుల్ మెథడ్స్ ఇవి యాక్చువల్గా ఏ విధంగా ఫోర్ టు స్ప్రెడ్ ప్లేట్ ఉంటుందని దాని గురించి రాయాల్సి ఉంటుంది తర్వాత రైట్ మెథడాలజీ ఆఫ్ మోస్ట్ ప్రాబుల్ నెంబర్ అండ్ ఎంఐసి మినిమల్ ఇన్బిట్రీ కాన్సన్ట్రేషన్ దీని గురించి రాయండి అనేసి చెప్తా ఉన్నాడు నెక్స్ట్ కనుక చూస్తే డిస్క్రైబ్ స్ట్రైనింగ్ టెక్నిక్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా స్టెయినింగ్ యాక్చువల్ గ్రామ్ స్టెయినింగ్ సో కాల్డ్ స్ట్రైనింగ్ మెథడ్స్ ఉన్నాయి ఆ స్ట్రైనింగ్ మెథడ్స్ని యూజ్ చేసే విధంగా బ్యాక్టీరియాని డిటర్మైన్ చేస్తారు డిఫరెన్షియేట్ చేస్తారు దాని గురించి రాయాలి నెక్స్ట్ చూడండి రైట్ ది స్ట్రెయింగ్ టెక్నిక్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంగీ అన్నారు పైన బ్యాక్టీరియా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫంగి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ త్రీ రైట్ ది టర్బిడోమెట్రిక్ మెథడ్స్ రే టర్బిడోమెట్రిక్ మెథడ్స్ గురించి చదువుకోనిపోతే పోతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా కమింగ్ టు ది యూనిట్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ విజిట్ చేయడం అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి చూడండి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి అన్ని బయాలజికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా సమ్ టైమ్స్ అంటే మ్యాక్సిమం టైమ్స్ మన ఛానల్లోనే అవైలబుల్గా ఉంటాయి ఏవైనా కొన్ని మిస్ అయితే నాకు మెసేజ్ పెట్టండి డెఫినెట్గా ఐ విల్ ట్రై టు డూ బట్ టైం ల్యాబ్స్ ఉండడం వల్ల టైం తక్కువ ఉంటుంది నాకు యాక్చువల్గా అంటే వీడియోస్ చేయడానికి దానివల్ల చాలా వరకు చాలా రోజులు వీడియోస్ కూడా చేయడం కుదరదు బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మంచి వీడియోస్ చేయడం కోసం ఇక్కడ మీరంతా నాకు హెల్ప్ చేస్తున్నారు డెఫినెట్గా మన ఛానల్లో ఇంకా గ్రోత్ అవ్వాలి మీ హెల్ప్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దానివల్ల మన కంటెంట్ అందరికీ రీచ్ అవుతుంది అందరూ బెనిఫిట్ పొందుతారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్స్ అనేది నేను ప్రొవైడ్ చేసుకున్నాను త్రూ యూట్యూబ్ ఫర్ యూ మాత్రమే నెక్స్ట్ చూడండి యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ బై కవరింగ్ స్కానింగ్ అండ్ ట్రాన్స్మిషన్ అన్నారు కానీ యాక్చువల్గా స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అండ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఉంది ఈ రెండింటిలో గురించి డీటెయిల్గా రాసుకుంటూ పోతే సరిపోతుంది నెక్స్ట్ కానీ చూడండి రైట్ నోట్ ఆన్ ద ప్రిపరేషన్ లేబిలింగ్ డిటెక్షన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అన్నాడు యాక్చువల్ రేడియో హైసోటోప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఏ విధంగా లేబుల్ చేస్తారు ఏ విధంగా డిటెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి రాయాలి నెక్స్ట్ చూడండి రైట్ అబౌట్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లోరోరస్ అండ్ మైక్రోస్కోప్స్ అన్నాడు ప్రిన్సిపల్స్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లోరస్ అండ్ మైక్రోస్కోప్స్ గురించి రాయాలి నెక్స్ట్ కనుక చూస్తే రైట్ అబౌట్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫేస్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్ అడిగాడు లాస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌత్ ప్రిన్సిపల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అండ్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అది కామన్గా లరోసైడ్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఫేస్ కాంట్రాక్ట్ మైక్రోస్కోప్ యొక్క ప్రిన్సిపల్ అప్లికేషన్స్ రాసుకొని పోతే సరిపోతుంది ఇంకా లాస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ జనరల్ ప్రిన్సిపల్స్ అప్లికేషన్స్ ఆఫ్ పేపర్ అండ్ తిల్లేయర్ క్రోమాటోగ్రఫీ అన్నాడు పేపర్ క్రోమాటోగ్రఫీ తిన్ లేర్ క్రోమాటోగ్రఫీ యొక్క జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటి అని దాని గురించి రాయాలి రైట్ అబౌట్ మూవింగ్ బౌండరీ అండ్ జోన్ ఎలక్ట్రాఫోరిసిస్ అన్నాడు చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ అయితే వస్తుంది నెక్స్ట్ చూడండి రైట్ జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హై త్రూ హై ప్రెషర్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ హెచ్వెఎల్సి ఖచ్చితంగా చదువుకొని పోవాల్సినటువంటి ఈ క్వశ్చన్ అయితే ఎందుకంటే చాలా టైమ్స్ ఇది అడ్వాన్స్ టెక్నాలజీ దీన్ని యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గ్రీవ్ డీటెయిల్స్ అబౌట్ గివ్ డీటెయిల్స్ అబౌట్ ఇమినో బ్లాటింగ్ అన్నాడు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ ఫైవ్ రైట్ నోట్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెలోమెట్రీ అన్నాడు సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి ఐదు యూనిట్లో దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి డెఫినెట్గా మీకు అయితే మంచి స్కోర్ అయితే అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్